హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ మనకి రెండు వేల పదహారో సంవత్సరంలో జరిగిన ఆర్ఆర్పి ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించి జోన్ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయన్నది అయితే ఈ వీడియోలో చూద్దాం మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది రెండు వేల పదహారో సంవత్సరంలో చూసుకుంటే అప్రాక్సిమేట్గా మనకి ఎన్టీపీసీలో పద్దెనిమిది వేల వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఎగ్జాక్ట్గా ఎంతమంది అప్లై చేశారు అన్న ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్టీపీసీ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ముప్పై ఐదు వేల పోస్టులు అయితే ఉండడం జరిగింది దీనికి సంబంధించి మనకి కోటి ఇరవై ఆరు లక్షల ముప్పై వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది అయితే ఓవరాల్గా అయితే అప్లై చేయడం జరిగింది ఏ జోన్లో ఎంతమంది అప్లై చేశారన్నది అయితే అఫీషియల్గా క్లియర్ అప్డేట్ అయితే మన దగ్గర లేదు మీ దగ్గర ఎవరి దగ్గర అఫీషియల్ అప్డేట్ కనుక వచ్చినట్లయితే మేబీ నేను ఏమైనా మిస్ అయి ఉంటాయి కనుక మీరు కింద అయితే ప్రొవైడ్ చేయండి వీడైతే అయితే నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఇక మనకి ఆర్ఎల్బి ఎన్టీపీసీ రెండు వేల పదహారు ఎగ్జామ్కి సంబంధించి సీబీటీ వన్ స్టేజ్ వన్ కట్ ఆఫ్స్ అయితే జోన్ వైజ్గా ఒకసారి చూద్దాం మొట్టమొదటిగా ఆర్ఆర్పి సికింద్రాబాద్ చూసుకున్నట్లయితే అన్ రిజర్వ్లో డెబ్బై ఏడు పాయింట్ ఏడు రెండుకి అయితే కట్ ఆఫ్ ఉంది ఓబీసీ వచ్చి డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది ఏడు ఎస్సీకి అయితే అరవై మూడు పాయింట్ ఏడు మూడు ఎస్టీకి సంబంధించి యాభై తొమ్మిది పాయింట్ ఒకటి మూడుకి అయితే కట్ ఆఫ్ ఉండడం జరిగింది అప్పట్లో మనకి ఇంకా ఈడబ్ల్యూఎస్ లేదు కాబట్టి ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ అయితే మనకి లేదు ఇందులో నెక్స్ట్ ఆర్ఆర్బి బెంగళూరు జోన్ చూసుకుంటే అండ్రోజర్ అరవై నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు ఓబీసీ యాభై ఏడు పాయింట్ రెండు ఎనిమిది ఎస్సీ ముప్పై ఎస్టీ వచ్చి ఇరవై తొమ్మిదిగా అయితే కట్ ఆఫ్ ఉండడం జరిగింది నెక్స్ట్ ఆర్ఆర్బి అలహాబాద్ వచ్చి అండ్రోజర్కి డెబ్బై ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది ఓబీసీ డెబ్బై పాయింట్ నాలుగు ఏడు ఎస్సీకి సంబంధించి అరవై రెండు పాయింట్ ఎనిమిది ఐదు ఎస్టీకి సంబంధించి నలభై ఏడు పాయింట్ సున్నా రెండుకి అయితే కట్ ఆఫ్ ఉండడం జరిగింది కొన్ని జోన్స్ మీరు గమనించినట్లయితే అన్ రిజర్వ్కి ఓబీసీకి అయితే పెద్దగా డిఫరెన్స్ అనేది ఉండట్లేదు బట్ కొన్ని జోన్స్లో అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఎక్కువగానే ఉంటుంది ఇదైతే మీరు గమనించవచ్చు నెక్స్ట్ ఆర్ఆర్బి అహ్మదాబాద్లో అన్ రిజర్వ్ డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది ఆరు ఓబీసీ అరవై నాలుగు పాయింట్ తొమ్మిది ఒకటి ఎస్సీ వచ్చి యాభై ఏడు పాయింట్ రెండు మూడు ఎస్టీ వచ్చి నలభై ఎనిమిది పాయింట్ ఒకటి సున్నాగా అయితే కట్ ఆఫ్ ఉండడం జరిగింది నెక్స్ట్ ఆర్ఆర్బి భోపాల్ చూసుకుంటే అన్ రిజర్వ్ వచ్చి డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది సున్నా ఓబీసీ వచ్చి అరవై ఆరు పాయింట్ మూడు ఒకటి ఎస్సీకి సంబంధించి యాభై ఎనిమిది పాయింట్ ఆరు ఒకటి ఎస్టీకి సంబంధించి యాభై ఒకటి పాయింట్ ఒకటి ఆరుగా అయితే కట్ ఆఫ్స్ ఉన్నాయి నెక్స్ట్ ఆర్ఆర్పి అజ్మీర్ చూసుకుంటే అండ్రజోర్ డెబ్బై ఏడు పాయింట్ మూడు తొమ్మిది ఓబీసీ డెబ్బై పాయింట్ తొమ్మిది మూడు ఎస్సీ అరవై రెండు పాయింట్ ఒకటి మూడు ఎస్టీకి సంబంధించి యాభై తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు అయితే కట్ ఆఫ్ ఉంది ఆర్ఆర్బి బొంబాయి అయితే అండ్రజో డెబ్బై ఏడు ఓబీసీ డెబ్బై ఎస్సీ వచ్చి అరవై మూడు పాయింట్ ఆరు సున్నా ఎస్టీ యాభై నాలుగు పాయింట్ తొమ్మిది ఐదుగా అయితే ఉండడం జరిగింది ఆర్ఆర్బి చెన్నై అండ్రజోడ్ డెబ్బై రెండు పాయింట్ ఒకటి నాలుగు ఓబీసీ అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఒకటి ఎస్సీ యాభై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది ఎస్టీ నలభై ఆరు పాయింట్ ఎనిమిది నాలుగు ఆర్ఆర్బి కోల్కత్తా అండ్రజోడ్ వచ్చి డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా ఓబీసీ డెబ్బై ఒకటి పాయింట్ ఐదు నాలుగు ఎస్సీ అరవై ఏడు పాయింట్ సున్నా ఏడు ఎస్టీ యాభై రెండు పాయింట్ తొమ్మిది రెండు నెక్స్ట్ ఆర్ఆర్బి తిరువనంతపురం వచ్చి అండ్రోడ్ డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు ఓబీసీ డెబ్బై ఐదు ఎస్సీ వచ్చి యాభై ఆరు ఎస్టీ వచ్చి ముప్పై ఆరుగా కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది మేబీ ఒక్కొక్కసారి నెంబర్ మిస్టేక్ పలికిన మీరు ఇక్కడ ఉన్న ఫిగర్స్ని అయితే కన్సిడర్ చేయండి ఆర్ఆర్బి చండీగఢ్ వచ్చి అండ్రోడ్ వచ్చి ఎనభై రెండు ఓబీసీ డెబ్బై ఒకటి ఎస్సీ వచ్చి డెబ్బై ఒకటి ఎస్టీ వచ్చి నలభై ఆరుగా ఉండడం జరిగింది ఆర్ఆర్బి బిలాస్పూర్ అండ్రజోడ్ అరవై ఎనిమిది ఓబీసీ అరవై ఎస్సీ యాభై ఒకటి ఎస్టీ అయితే యాభై అలాగే ఆర్ఆర్బి భువనేశ్వర్ చూసుకుంటే అండ్రజోడ్ డెబ్బై ఒకటి ఓబీసీ అరవై ఐదు ఎస్సీ వచ్చి యాభై మూడు ఎస్టీ వచ్చి నలభై ఎనిమిది అలాగే ఆర్ఆర్పి గోరఖ్పూర్ చూసుకుంటే అండ్రజోడ్ వచ్చి డెబ్బై ఏడు ఓబీసీ అరవై తొమ్మిది ఎస్సీ వచ్చి యాభై ఆరు ఎస్టీ వచ్చి నలభై ఏడు అలాగే ఆర్ఆర్పి గౌహతి చూసుకుంటే ఆండ్రజోడ్ అరవై ఆరు ఓబీసీ యాభై ఏడు ఎస్సీ వచ్చి యాభై రెండు ఎస్టీ వచ్చి యాభై రెండు అలాగే ఆర్ఆర్పి సిలుగురు వచ్చి ఆండ్రజోడ్ అరవై ఏడు ఓబీసీ యాభై ఆరు ఎస్సీ వచ్చి యాభై నాలుగు ఎస్టీ వచ్చి నలభై ఐదు అలాగే ఆర్ఆర్పి పాట్న ఆండ్రజోడ్ అరవై మూడు ఓబీసీ యాభై మూడు ఎస్సీ ముప్పై ఎనిమిది ఎస్టీ ఇరవై ఆరు అలాగే ఆర్ఆర్పి రాంచి ఆండ్రజోడ్ అరవై మూడు ఓబీసీ యాభై ఏడు ఎస్సీ వచ్చి నలభై ఐదు ఎస్టీ వచ్చి నలభై ఎనిమిదిగా ఉండడం జరిగింది ఓకే ఇక్కడైతే మీరు గమనించవచ్చు ఎస్సీ కన్నా ఎస్టీ కట్ ఆఫ్ అయితే ఎక్కువ ఉంది ఎందుకు ఎక్కువ ఉంది అంటే మనకి కట్ ఆఫ్ అనేది ఎలా నిర్ణయిస్తారు అంటే ఎస్టీ కేటగిరీలో ఆర్ఆర్బీ రాంచీ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయన్న దాన్ని బట్టి మనకు ఆధారపడి ఉంటుంది కదా ఆ నెంబర్ ఆఫ్ వేకెన్సీకి ఎంతమంది అప్లై చేశారో వాళ్ళని ఆ కట్ ఆఫ్ అయితే అయితే లిస్ట్ చేస్తారు కాబట్టి ఒక్కొక్కసారి మనకి ఎస్టీ కట్ ఆఫ్ కూడా ఎక్కువ అయితే ఉండొచ్చు నెక్స్ట్ ఆర్ఆర్బి జమ్మూ చూసుకుంటే అండ్రి జోర్డ్ అరవై ఎనిమిది ఓబీసీ యాభై ఎస్సీ యాభై రెండు ఎస్టీ అయితే ముప్పై ఎనిమిదిగా ఉండడం జరిగింది ఆర్ఆర్బి మాల్దా ఆండ్రజోడ్ అరవై ఒకటి ఓబీసీ నలభై ఎనిమిది ఎస్సీ నలభై మూడు ఎస్టీ అయితే ముప్పై ఒకటి ఇక్కడ చూస్తే మీకు డిఫరెన్స్ అనేది ఆండ్రజోడ్కి ఓబీసీకి అయితే చాలా ఎక్కువగా అయితే కనబడుతుంది ఆర్ఆర్బి ముజాఫర్ వచ్చి ఆండ్రజోడ్ యాభై ఏడు ఓబీసీ నలభై ఐదు ఎస్సీ ముప్పై ఎస్టీ అయితే ఇరవై ఐదుగా ఉండడం జరిగింది ఇవి మనకి జోన్ వైజ్గా స్టేజ్ వన్ కట్ ఆఫ్ డీటెయిల్స్ అనేవి స్టేజ్ టూ కట్ ఆఫ్ అయితే మనకి ప్రతి జోన్కి అయితే నాకు అయితే దొరకలేదు భోపాల్ అలాగే ముంబై జోన్కి అయితే దొరికింది ఒకసారి బ్రీఫ్గా చెప్తానైతే చూడండి మనకి ఎక్కువ మంది చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే జాబ్ ఏంటి అంటే కమర్షియల్ అప్రాన్షిప్స్ అయితే ఎక్కువగా ఈ సీఏ జాబ్కైతే ఎక్కువగా మనకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు వేకెన్సీస్ కూడా చాలా తక్కువ అయితే ఉంటాయి మనకి భోపాల్ చూసుకున్నట్లయితే అండ్రిజోట్లో వేకెన్సీస్ లేవు అలాగే ఓబీసీలో కూడా లేవు కేవలం ఎస్సీలో మాత్రమే ఉండడం జరిగింది ఎనభై ఐదు అయితే కట్ ఆఫ్ ఉంది అలాగే ట్రాఫిక్ అప్రాన్షిప్ చూసుకున్నట్లయితే అండ్రిజల్ట్ ఎనభై ఐదు ఓబీసీ ఎనభై మూడు ఎస్సీ వచ్చి డెబ్బై ఎనిమిది ఎస్టీ వచ్చి డెబ్బై నాలుగు ఎక్సర్విస్మెన్ అయితే అరవై ఒకటికి అయితే ఉండడం జరిగింది అలాగే గూడ్స్ కార్డ్ చూసుకుంటే మనకి అన్ రిజర్వ్ డెబ్బై ఏడు ఓబీసీ వచ్చి డెబ్బై ఐదు ఎస్సీ వచ్చి అరవై ఎనిమిది ఎస్టీ వచ్చి అరవై మూడు అలాగే ఎక్స్సర్విస్మెన్కి అయితే ముప్పై అయితే కట్ ఆఫ్ ఉండడం జరిగింది మనకి చాలా వరకు చూసుకుంటే ఇదే ఉన్న వాటిలో లీస్ట్ అని చెప్పుకోవచ్చు గూడ్స్ కార్డ్ అనేది మిగతా కూడా ఇంచుమించుగా ఆ రేంజ్లోనే ఉన్నాయి జూనియర్ అకౌంట్ ఎస్టీఎం కమ్ టైప్ చూసుకుంటే ఇది కూడా ఎక్కువగానే ఉంది అన్ రిజర్వ్లో అయితే ఎనభై ఏడు ఎస్సీకి ఎనభై ఎస్టీకి అయితే అరవై తొమ్మిదిగా ఉండడం జరిగింది ఓకే అలాగే అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ అయితే జోర్ డెబ్బై ఏడు ఓబీసీ వచ్చి డెబ్బై ఆరు ఎస్సీ వచ్చి డెబ్బై ఎస్టీ వచ్చి అరవై ఏడుగా అయితే కట్ ఆఫ్ ఉంది ఓకే నెక్స్ట్ మనకి ముంబై జోన్ కూడా ఒకసారి చూసినట్లయితే కమర్షియల్ అప్రాన్షిస్ వచ్చి అన్ రిజర్వ్ ఎనభై మూడు ఓబీసీ ఎనభై ఒకటి ఎస్సీ వచ్చి డెబ్బై ఆరు ఎస్టీ వచ్చి డెబ్బై మూడు మనకి ఎక్స్ సర్వీస్మెన్ వచ్చి అరవై మూడుగా అయితే ఉండడం జరిగింది అలాగే ట్రాఫిక్ అప్రాన్షిస్ వచ్చి మనకి ఎనభై ఒకటి అన్ రిజర్వ్ అలాగే ఓబీసీ ఎనభై ఎస్సీ డెబ్బై నాలుగు ఎస్టీ అయితే డెబ్బై రెండుగా ఉండడం జరిగింది ఇందులో మనకి చూసుకున్నట్లయితే అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ వచ్చి డెబ్బై నాలుగు అన్ రిజర్వ్ ఓబీసీ డెబ్బై మూడు ఎస్సీ అరవై ఎనిమిది ఎస్టీ వచ్చి అరవై ఆరుగా అయితే కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది సో అప్రాక్సిమేట్గా అయితే మనకి స్టేజ్ టూలో ఈ విధంగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తాం కాబట్టి మనకి ప్రతిదానికి కూడా డిఫరెంట్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది ఎవరైతే ఏ కట్ ఆఫ్ అయితే రీచ్ అయ్యారో అంటే మీ ప్రిఫరెన్స్ని బట్టి ఆ జాబ్ అయితే ఫైనల్గా అయితే మీకు అయితే అలాట్ అవ్వడం జరుగుతుంది ఓకే మనకి స్టేజ్ వన్ చూసుకుంటే మినిమం క్వాలిఫైంగ్ మార్క్స్ పర్సంటేజ్ అయితే ఇస్తారు కదా అండర్జర్కి ఫార్టీ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్కి ఫార్టీ ఓబీసీ నాన్ క్రిమిలియర్కి థర్టీ పర్సెంట్ ఎస్సీకి థర్టీ పర్సెంట్ ఎస్సీకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని వంద మార్కులు కాబట్టి మీకు ఖచ్చితంగా అండ్రజర్ వాళ్ళకి మినిమం నలభై అయితే ఖచ్చితంగా రావాలి ఈడబ్లూ ఎస్కి నలభై ఓబీసీ నాలుగు రెండుకి ముప్పై ఎస్సీకి ముప్పై ఎస్టీకి ఇరవై ఐదు మినిమం ఈ మార్క్స్ అయితే మీరు ఖచ్చితంగా అయితే తెచ్చుకోవాలి నెక్స్ట్ మనకి స్టేజ్ వన్ నుండి స్టేజ్ టూకి షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి మనకి జోన్ వైజ్గా మీరు సికింద్రాబాద్కి అప్లై చేస్తే సికింద్రాబాద్లో మనకి అండజోర్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది వేకెన్సీస్ ఉంటాయి కనుక మనకి సెకండ్ స్టేజ్కి వెళ్ళేటప్పుడు మనకి వన్ టు టెన్ అనుకుంటే పది పదులు వందా అంటే వంద మందిని షార్ట్ లిస్ట్ చేస్తారు లేదా వన్ టు ట్వల్ తీసుకున్నట్లయితే మనకి వన్ ట్వంటీ మెంబర్స్ ఈ విధంగా మనకి వన్ ఇక్స్టీ టెన్ కానీ వన్ ఇస్టు ట్వల్వ్ కానీ ఎంత పర్సంటేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఉంటుందో ఆ విధంగా స్టేజ్ టూకి అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది సో మీకు సికింద్రాబాద్ జోన్లో ఫర్ ఎగ్జాంపుల్ అండ్రజోర్డ్ అనుకుందాం అండ్రజోడ్లో వన్ ట్వంటీ మెంబర్స్ వచ్చే విధంగా మనకి కట్ ఆఫ్ అనేది అయితే వాళ్ళు నిర్ణయించడం జరుగుతుంది ఆ లీస్ట్ పర్సన్కి మనకి ఎన్ని మార్కులు వచ్చాయో అంటే మనకి వన్ ట్వంటీ మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేసినప్పుడు మెరిట్ వైజ్గా టాప్ మార్క్ వన్ టూ త్రీ ఈ విధంగా షార్ట్ లిస్ట్ చేసినప్పుడు నూట ఇరవయో పర్సన్కి ఎన్ని మార్కులు వచ్చాయో దాన్ని మనకి కట్ ఆఫ్ కింద అయితే పరిగణించడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెరిట్ లిస్ట్ లో టాప్ క్యాండిడేట్స్ అందరినీ కూడా సెలెక్ట్ చేసిన తర్వాత అన్ రిజల్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈడబ్ల్యూఎస్లో ఉన్న వాళ్ళకి టాప్ మార్కులు ఓబీసీ టాప్ అలాగే ఎస్సీ టాప్ ఎస్టీ టాప్ ఈ విధంగా అయితే మళ్ళీ సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో మీకు కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుంది అన్నదైతే మనం ఇప్పుడు ప్రెడిట్ చేయలేం ఎందుకంటే రెండు వేల పదహారుకి ఇప్పటికీ చూసుకుంటే దాదాపుగా ఫోర్ ఇయర్స్ అయిపోయింది అప్పటికి ఇప్పటికీ చాలా అవేర్నెస్ అనేది పెరిగింది కాంపిటీషన్ అనేది కూడా చాలా అయితే పెరగడం జరిగింది సో ఇప్పుడు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అయితే మనం చెప్పలేం ఎందుకంటే అది పేపర్ మీద అలాగే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద ఆదాయం పడి ఉంటుంది పేపర్ టఫ్గా ఉందా ఈజీగా ఉందా మనకు ఒక ట్రైన్ షిఫ్ట్లు కాదు కదా దాదాపుగా మూడు వందలు రెండు వందల దాకా షిఫ్ట్లు అయితే ఎగ్జామ్స్ జరుగుతాయి మొత్తం అన్ని షిఫ్ట్లు కూడా మనం కంక్లూడ్ చేసి ఏది ఈజీగా ఉంది ఏది టఫ్గా ఉంది ఇలా మొత్తం ఆర్ఆర్బి క్యాలిక్యులేట్ చేసి దాన్ని నార్మలైజ్ చేసి ఫైనల్గా జోన్ వైజ్గా క్యాటగిరీ వైజ్గా అయితే మనకి కట్ ఆఫ్ అయితే నిర్ణయిస్తుంది సో మీరైతే మైండ్లో పెట్టుకోవాల్సింది ఒకటే మనకి పేపర్ ఎన్ని మార్కులకు ఉంటుంది సో వంద మార్కులకు ఉంటుంది కాబట్టి మీరైతే మ్యాక్సిమం మనకి ఉన్న టైంలో మీరు కుదిరితే వంద క్వశ్చన్స్ కనుక ఆన్సర్ మీకు తెలిసినట్లయితే వందకి వంద కూడా మీరు ఇచ్చిన టైంలో అయితే పెట్టే విధంగా అయితే ప్రిపేర్ అయ్యి అయితే ఉండాల్సి ఉంటుంది సో మీరు మాక్సిమం ఎప్పుడు కూడా ఎయిమ్ అనేది మనకి ఎప్పుడు కూడా హైగా ఉంటేనే మనం వందకు వంద చెయ్యాలి అని చెప్పి పెట్టుకుంటేనే మనకి అట్లీస్ట్ నైంటీ నైంటీ ఫైవ్ లేదా ఎయిటీ ఆ విధంగా చేస్తాం కొన్ని మనకి మిస్టేక్స్ అయితే డెఫినెట్గా ప్రతి వాళ్ళు ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కదా సో అలా కొన్ని నెగిటివ్లో పోయినా మీకు ఫైనల్గా అప్పుడైతే సేఫ్ సైడ్ కట్ ఆఫ్లో అయితే ఉంటారు సో మీరు ఎప్పుడు కూడా మాక్సిమం ప్రాక్టీస్ చేసేటప్పుడు హండ్రెడ్ క్వశ్చన్స్ అవే విధంగా అయితే టైంలో అయితే ప్రాక్టీస్ చేయండి మాక్సిమం అయితే చాలా వరకు జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అయితే మనకి చూడగానే ఆన్సర్ పెడతాం క్వశ్చన్స్ అయితే ఆన్సర్ పెడతాం కాబట్టి దానికైతే పెద్ద టైం పట్టదు మనకి రీజనింగ్ త్వరగా లాజిక్ రావాలి మ్యాక్స్ మనకు ఫాస్ట్గా సాల్వ్ చేయాలి అప్పుడు మనకి మాక్సిమం అయితే టైం అయితే నైంటీ మినిట్స్ అయితే సరిపోతుంది మ్యాక్సిమం మీరు ప్రిపేర్ అయ్యి ఎన్ని బిట్లు ఈ వంద బిట్లో మీకు ఎన్ని మాక్సిమమ్ బిట్స్ అయితే తెలుసో అన్ని బిట్స్ కూడా ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి అది తొంభై అవ్వచ్చు ఎనభై అవ్వచ్చు లేదా డెబ్బై అవచ్చు మీకు మాక్సిమం ప్రిపేర్ అయ్యి మీకు ఎన్ని బిట్స్ ఆన్సర్ చేయగలిగితే అన్నీ అయితే ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి సో ఇది మనకి కట్ ఆఫ్ డీటెయిల్స్ అనేవి సో నెక్స్ట్ గ్రూప్ డి కట్ ఆఫ్ కూడా కుదిరితే వీడియో చేస్తాను మీకు ఒక బేసిక్ ఐడియా అయితే వస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో ఏ విధంగా ఇచ్చారన్నది ప్రిపరేషన్ క్లాసెస్ అయితే మాక్సిమం నేను మండే నుండి అయితే స్టార్ట్ చేస్తాను ఒక రెండు రోజులు కొంచెం వర్క్ అయితే ఉంది మాక్సిమం నేనైతే స్టార్ట్ చేస్తాను కొంచెం అటు ఇటుగా లేట్ అయినా సరే డెఫినెట్గా వీడియోస్ అయితే మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను ఆల్రెడీ సిలబస్ వీడియోస్ కూడా అప్డేట్ చేసి పెట్టాను అలాగే కరెంట్ అఫేర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి కొన్ని ఇన్ఫర్మేషన్ లు అందిస్తున్నాను మనకి క్లాసెస్ కూడా త్వరలోనే అయితే నేను డెఫినెట్గా అయితే స్టార్ట్ చేస్తాను తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ